హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేము మాత్రం చాలా బాగున్నాము ఇక్కడ ఆద్య పడుకుందనమాట ఆరాధ్య లేపడానికి ట్రై చేస్తూ ఉంది తన్ని స్కూల్కి టైం అవుతుంది లేవట్లేదు అనమాట అందుకే ఇక అక్క అక్కని ఉంది తర్వాత ఇది వచ్చేసి ఆద్యకి కొంచెం జలుబు ఉండే అనమాట అందుకే ఇలా ఆవిరి పట్టిస్తున్నాము ఇద్దరికి మా వారికి అండ్ ఆద్యకి ఇద్దరికి కొంచెం కోల్డ్ ఫీలింగ్ ఉంది ముందే కొంచెం జాగ్రత్తగా పట్టిస్తున్నాం అనమాట లేకపోతే వీళ్ళకి జలుబు అయితే అసలు తట్టుకోలేము అనమాట అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇంట్లో ఒక్కరికి అయితే ఇక అంతే చాలా అందరికి వస్తూ ఉంటుంది అందుకే ముందు జాగ్రత్తగా కొంచెం ఆవిరి పట్టిస్తున్నారు ఇద్దరు తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇక్క తగ్గట్లేదు అని వచ్చేసాము ఇంకా మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత వచ్చేసి ఇది ఇంకొక రోజు అనమాట ఇది రెండు మూడు రోజులు అనేది అక్కడక్కడ షూట్ చేశాను పిల్లలకు బాగాలేకపోతే అసలు నేను ఎక్కువ షూట్ చేయను అనమాట వాళ్ళతోటే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఏంటంటే పాలకూర పకోడి ప్రిపేర్ చేస్తున్నాను నిన్న ఆల్రెడీ బజ్జీ ఏమో చేస్తే మిగిలిన పిండితోటి అందులోనే పాలకూర కట్ చేసేసి వేసిస్తాను అనమాట చాలా బాగుంటుంది హెల్దీ కూడా పిల్లలకి ఇది ఫీవర్ తగ్గిపోయిన తర్వాత అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫీవర్ ఉన్నప్పుడు అదేవిధంగా జలుబు దగ్గు ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్ అదేవిధంగా ఆయిల్ ఫుడ్ అస్సలు పెట్టకూడదు అనమాట అలా పెడితే వాళ్ళకి ఇంకా ఎక్కువగా అవుతుంది ఆయిల్ ఫుడ్ కూడా పెట్టడం వల్ల ఈ కఫం అనేది ఎక్కువగా జామ్ అవుతుంది ఆ కఫం వల్లనే పిల్లలకి ఎక్కువగా జ్వరం వస్తుందంట అందుకే ఈ దగ్గు జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు ఆయిల్ ఫుడ్ పెట్టకూడదు అదేవిధంగా చిప్స్ కూడా పెట్టకూడదు అనమాట ఇలాంటివి నేను కొన్ని కేర్గా ఉంటాను వాళ్ళ విషయంలో ఇక వాళ్ళకి జలుబు దగ్గు జ్వరం ఉంటే ఫుడ్ ఫుడ్ సంబంధించిన జాగ్రత్తలు మాత్రం చాలా తీసుకుంటూ ఉంటాము ఇక్కడ వచ్చేసి పాలకూరని డైరెక్ట్గా ఇంకా నార్మల్గా ఫ్రై అలా చేస్తే తినారనమాట ఇందులో వేసి ఇస్తే తినేస్తూ ఉంటారు ఏదో రకంగా వాళ్ళకి పాలకూర అనేది అందుతుంది అనమాట తినడానికి ఉంటుందని ఇంకా ఇలా చేసి పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి ఆరాధ్య చక్కగా ప్లేట్లో వేసి చేస్తే తనే తినేస్తూ ఉంటుంది ఇక ఆద్యను ఆద్య స్కూల్ నుంచి రాలేదన్నమాట తను వచ్చిన తర్వాత తనకి ఇస్తూ ఉంటాను తనకి ఎక్కువగా ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు ఎక్కువగా తినదు ఇలా ఓన్లీ రైస్ తింటుంది ఫ్రూట్స్ తింటూ ఉంటుంది బాగా ఫ్రూట్స్ తింటుంది కానీ ఇలాంటివి ఎక్కువగా నచ్చవు తనకి ఎంతగా ఇష్టపడదనమాట చిన్నపాప అన్ని లాగ నుంచి వస్తుంది తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా వారు కూడా వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేసి చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కొట్టుకుంటూ ఉంటారు హోంవర్క్ చేసేసుకుంది హోంవర్క్ చేసుకున్న తర్వాత వాళ్ళ చెల్లికి స్కెచెస్ తోటి ఇలా నెయిల్ పాలిష్ అనమాట వద్దనంటే అస్సలు విన్నట్లేదు ఇల్లు ఆడుకోవడం ఏమో కానీ ఇల్లంతా ఇలా చేస్తూ ఉంటారనమాట వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి మిషన్ దగ్గరికి వెళ్ళి థ్రెడ్స్ అవన్నీ తీసేసింది అవన్నీ లాగేసింది అనమాట వాటన్నిటిని ఇప్పుడు సెట్ చేసుకోవాలి వీళ్ళు పడుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పిల్లలకి నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అనేది ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని అనమాట ఇది వచ్చేసి న్యాచురల్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది మర దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకొచ్చాము హాఫ్ లీటర్ బాటిల్ ఇది బాగుంటుందన్నమాట చాలా న్యాచురల్గా ఉంటుంది మనం నార్మల్గా కొన్న ఆయిల్ కంటే ఇది చాలా బెస్ట్ ఎందుకంటే దాంట్లో స్మెల్ కోసం ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు ఇదైతే మనకి కొబ్బరితోటి డైరెక్ట్గా వచ్చిన ఆయిల్ ఇస్తుంటారు కొంచెం స్మెల్ వచ్చినా కొంచెం చాలా మంది ఈ స్మెల్ ఇష్టపడారు అనమాట ఇక కెమికల్స్ అవి యూజ్ చేసిన స్మెల్ బాగుంటుందని అదే యూజ్ చేస్తూ ఉంటారు కానీ అది అస్సలు అంత మంచిది కాదనమాట తర్వాత కరివేపాకు అనమాట అందరి ఇంట్లో ఇది రెగ్యులర్గా మనం కర్రీస్లో వేసుకోవడానికి ఉంటుంది కదా కరివేపాకు తర్వాత వచ్చేసి కొన్ని మెంతులు ఒక వన్ టీ స్పూన్ మెంతులు అనమాట వీటితోటి ఆయిల్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో చూపిస్తాను ముందుగా ఈ కడాయి వచ్చేసి నేను ఓన్లీ ఆయిల్ కోసమే ప్రిపేర్ చేసుకోవడానికి ఉంచుకుంటాను అనమాట ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ ప్రిపేర్ చేయడానికి ఈ కడాయి సపరేట్ పెట్టుకున్నాను మెంతులు వేసేసి చక్కగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకొని ఇప్పుడు దీంట్లోకి కరివేపాకును వేసేసుకోవాలన్నమాట ఈ మెంతులు లైట్గా వేగిపోవాలి మీరు ఈ ప్రాసెస్లో కాకుండా ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది చెక్ చేయండి అన్నీ వస్తాయి చాలా వీడియోస్ ఉన్నాయి హెయిర్ ప్యాక్స్ ఇవి ఆయిల్ ప్రిపరేషన్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఇది ఒక మెథడ్ అనమాట మేము రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాము ఇది ఒక మెథడ్ అందులో ఇది ఈజీగా అయిపోతుంది అనమాట వీటిని కూడా చక్కగా ఇలా పట్టుకుంటే పొడి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూస్తారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలన్నమాట కరివేపాకు అనేది హెయిర్కి బాగా యూజ్ అవుతుంది దీంతో కారం పొడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలా తిన్నా చాలా మంచిది అనమాట కరివేపాకుని కరివేపాకు కారం పొడి చాలా బాగుంటుంది ఇలా టిఫిన్స్లోకి రైస్లోకి ఒక ముద్ద తినేటప్పుడు అది వేసుకొని తింటే చాలా మంచిది ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో ఇలా పౌడర్ చేసేసుకోవాలన్నమాట ఇలా పౌడర్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అదే కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ ఆయిల్ తెచ్చాము కదా ఒక పావు లీటర్ మాత్రమే చేస్తున్నాను ఇంకొక ఆయిల్ ఇంకా కొంచెం ఆయిల్ వచ్చేసి ఇంకొక పద్ధతిలో చూపిస్తానన్నమాట నెక్స్ట్ బ్లాగ్లో ఇలా ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఈ పొడిని యాడ్ చేసేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఈ ఆయిల్ అనేది ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట తొందరగా దీంట్లో ఉన్న రసాయనాలు మొత్తం దాంట్లో దిగిపోతాయి బాగా యూజ్ అవుతుంది మనం అలానే కరివేపాకు డైరెక్ట్ వేయడం కంటే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట అన్నీ సరైన పద్ధతిలో మనకి అందుతాయి చూసారు కదా ఇలా చక్కగా ఆయిల్ మొత్తం మరిగిపోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి లేకపోతే హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి మొత్తం మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది అనమాట అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా కలుపుతూ మరిగించుకున్నాం అనుకోండి మంచిగా దాంట్లో నుంచి కరివేపాకు స్మెల్ అనేది వస్తుంది చాలా మందికి ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్ అంటే అంతగా ఇష్టం ఉండదు స్మెల్ వచ్చేస్తుందని పెట్టుకోరు కానీ ఇది చాలా చాలా మంచిది అనమాట హెయిర్కి చాలా బాగుంటుంది హెయిర్ అనేది అస్సలు ఊడిపోదు అదే విధంగా మంచి హెయిర్ అనేది మనకు వస్తుంది ఈ చుండ్రు ఇలాంటివి కూడా ఉండవు ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల చూసారు కదా ఇలా మూత పెట్టేసుకొని చల్లార్చుకోవాలి మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే దీన్ని వడగట్టేసుకోవాలన్నమాట ఒక టూ అవర్స్ పడుతుంది టైం మొత్తం కూల్ అయిపోవాలి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది ఫుల్గా చేంజ్ అయిపోతుందనమాట ఇప్పుడు ఇలాంటి గాజు సీసాలో వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇలా నేను వేసి పెట్టేస్తాను ఇదే పిల్లలకి పెడతాము మేమందరం అనమాట ఇంట్లో నేను రెగ్యులర్గా హెడ్ బాత్ చేసిన వెంటనే మా పాపకి పెట్టేస్తాను తను బాగా ఇష్టపడుతుంది అనమాట కొందరు స్మెల్ వచ్చేస్తుంది అంటారు పిల్లలు కానీ మా పాప ఏం అలా అన్నదనమాట బాగుంటుంది ఏ స్మెల్ రాదు కరివేపాకు స్మెల్ మాత్రమే వచ్చేస్తుంది అది కూడా లైట్గా వస్తుంది పెట్టినప్పుడే అనిపిస్తుంది తర్వాత ఏం అనిపించదు అనమాట కానీ చాలా మంచిది కరివేపాకు హెయిర్కి మనం దీన్ని నార్మల్గా రైస్లో తిన్నా చాలా మంచిది అనమాట పచ్చళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నా మంచిది చూసారు కదా ఆయిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి మీరు పెట్టుకున్నారనుకోండి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఓన్లీ మన ఇంట్లో దొరికే వస్తువులతోటే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి హెయిర్ ఆయిల్ చూసారు కదా ఫ్రెండ్స్ రెగ్యులర్గా నేను ఇదే చేసి మా పిల్లలకి మేము వాడుతామన్నమాట ఈరోజు షేర్ చేయాలని చేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ మా పాపని ఎండలో కూర్చోబెడదామని ఇక్కడ చీర వేసుకొని కూర్చుంటే తనేమో ఆటలు అనమాట తన కొంచెం జలుబు ఉంది అందుకే కూర్చోబెడదామని ఎంత ట్రై చేసినా అస్సలు తను కూర్చోవట్లేదు నన్ను కూర్చునేలా చేసింది అనమాట చూసారు కదా గేట్ వెనకాలకి వెళ్ళి చక్కగా ఆడుకుంటుంది బాగా ఎండ వస్తుంది ఇలా ఎండ వస్తే పిల్లలకి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పెట్టామనుకోండి మంచి జలుబు తొందరగా తగ్గిపోతుంది ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గదు కానీ ఇలా ఎండలో రోజు డైలీ కూర్చోబెట్టామనుకోండి వాళ్ళకి మంచిగా ఉంటుందన్నమాట రిలీఫ్ అనేది ఉంటుంది ఈ ఎండకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా అస్సలు కళ్ళు తెరవలేకపోతుంది అసలు ఉండట్లేదు అనమాట ఎంత లాక్కొచ్చి కూర్చోబెట్టినా ఉండట్లేదు అవన్నీ కింద పడేసేసింది ఇక తన కోసం నేను కూర్చున్నాను అనమాట కొద్దిసేపు ఇలా ఆటలాడుతుంది నీడకెళ్ళిపోతుంది ఫాస్ట్గా ఎంత ట్రై చేసినా ఉండట్లేదు మనం ఏమి ఇచ్చినా ఉండదు కొన్ని కొన్ని టైమ్స్లో కొన్ని కొన్ని టైమ్స్లో మాత్రం ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇలా చేరు వేసి కూర్చోబెడదామని ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదు తర్వాత వచ్చేసి ఈ పావులు ఇవన్నీ తనకి ఆడుకునే వస్తువులు ఉన్నాయన్నమాట కొన్ని చిన్న చిన్నవి మా బుడ్డోడు పుట్టినప్పుడు మా అమ్మ కొన్నది ఇది మా ఆద్యపాపకి ఈ అంత సెట్ ఉంటుంది అనమాట గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవన్నీ ఉంటాయి అనమాట ప్లేట్స్ వండుకోవడానికి స్పూన్స్ గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి ఇంకా బుట్ట కూరగాయల బుట్ట కూడా ఉంటుంది ఇందులో ఇలాంటి చిన్న చిన్న వస్తువులతో చక్కగా ఆడుకుంటుంది అనమాట చూసారు కదా గ్యాస్ స్టవ్ ఎంత బుడ్డిగా ఉందో దీంతో ఆడుకుంటూ ఉంటుంది ఎంతోసేపు ఆడుకోదు కొంచెం ఫైవ్ మినిట్స్ అవి అందులో ఉన్నవి కింద వేయాలి అటు ఇటు పెట్టాలి కత్తం అది మర్చిపోతుంది ఇంకా వేరే దగ్గరికి వెళ్తుంది ఇంతే ఫ్రెండ్స్ మా పిల్లలతోటి ఇలా ఇంతటితో ఎండ్ అవుతుంది థ్యాంక్